అనసు ఓ ఏమే లోపల నేను పూజ చేస్తుంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావే ముగ్గేస్తున్నానండి ముగ్గేస్తున్నావా ఏమన్నా ముగ్గులోకి లాగేస్తున్నావా అయ్యో అవే మాట్లాడండి మరి ఏం పనులండి అది కదండి మేము మాట ముగ్గులోకి లాగడం సో అందులోకి వెళ్ళడం దేవత అనుమానిస్తే కళ్ళు అవుతాయి బలేదానివే అనుమానించడం అంటావేంటి దీన్ని బాబు నా చేతిలో ఎట్టి నా కూతురు ఒట్టి ఎర్రి బాగులు తిని నువ్వే చెయ్యట్టుకు నడిపించాలంటే అమాయకురాలను చేసి ఆడుతున్నాడు తాకట్టు తెలివితే అట్లాంటి ఏ మరి నేను మగాడిని కాబట్టి పెళ్ళని ఆడేస్తున్నాను రా మరి నువ్వు పెళ్ళం చేతిలో ఆడుతున్నావు ఇదిగో నీకు సిగ్గులేదా ప్రతి రోజు ఆడుతూ ఇదిగో ఇలా పబ్లిక్ గా కొడతావు కాబట్టి ప్రతి అదవకి లోకమైపోయాను మీరు కాపరాలు చేస్తున్నారా జాగాల కరెంటు బిల్లు ఏమిటరా పాపం పెరిగిపోయినట్టు పెరిగిపోయింది మాట్లాడరే మావంక చూస్తారే ఓ గంటలు చూసి భ్రమ పడుతున్నారేమో దేనికైనా యోగం ఉండాలి అది నిజమే పాపం మావంక చూస్తారే మేము ఫ్యాన్ కరెంటుతో తెప్పం కర్రతో తెప్పుతాం మరి ఎవరు వాడకపోతే ఇంత బిల్లు ఎలా వచ్చింది మీ అందరికీ ఫైనల్ గా చెప్తున్నాను రాత్రి పూట లైట్లు వెలగడెనికి వీలేదు పగటి పూట ఫ్యాన్లు తిరగడానికి వీలేదు ఏమైనా తేడా వచ్చిందో అతే డబుల్ అయిపోతుంది ఇంకా দোస్తారేమిటి ఇవేళ ఒకటో తారీఖు వెళ్ళేదల్లా వత్తరండి పెట్టండి మంగళారం నేను డబుల్ దేయం రబరా గుత్తి కొట్టేనండి గుండు వదల అయిపోతుంది నేను ఓనర్ని నాకు తేదీలే గాని వారాల వర్జల్ తో సంబంధం లేదు డబ్బుది ఓ రెండు 1 4 ఒకటో తారీఖు రాగానే మమ్మల్ని ఇలా పీడించుకు తింటారు కదా మరి ఆ పైన ఉన్న బ్యాచులర్స్ గురించి ఎందుకు మాట్లాడరు వాళ్ళతో ఇక మాటలు లేవు వాళ్ళ ఇంటికి రాగానే పెట్టే బయట బయట మీరు ఎన్నైనా చెప్పండి ఫ్యామిలీస్ మధ్య బ్యాచిలర్స్ ఉంటే చాలా ఇబ్బంది ఎల్ల వాడడం పాపం గోడ మీద కూడా ఆ బావి దగ్గర ఒకడు సత్తుకోలేక వస్తున్నావు నీకేమోమ్మా ఆడదానివి ఏదో ఒకటి మూతేస్తావు మరి నా పరిస్థితి ఏమిటి బ్యాచిల్ వద్దు కదా అని ఇల్లు అతికిస్తే రెండు నెలల నుంచి అతి పెట్టట్లేదు ఆ ఇరు బ్యాచిలర్ ఏంటండి పెళ్ళైంది కదా పెళ్ళం పోయింది కదా ఎల్లం పోయినా అంటే బ్యాచిలర్ అన్నారు మరి ఏమంటారు ఓవిడు పోయిందని వెధవా అంటారు పెళ్ళం పోయినవాడి ఆ యధవా అంట ఎవడా అన్న వెధవా నీకన్నా కన్న లేడు నీకు పెళ్ళం ఉండి ఒకటే నాకు లేక ఒకటే ఏదో అన్నార ఏదో నిన్ను అ빠 అబ్బో తమా సచ్చనాడు పుత్తు చి 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 యా ఏమైందిరా సిగరెట్ ఇమ్మంటే డబ్బులు అడుగున్నాడా ఎదవా నిన్ను డబ్బులే అడిగాడు రా నన్ను పాత బాకీ కూడా తీర్చమన్నాడు తీర్చమంటాడు తీర్చమంటాడు ఆ ఆ సుందరం గడ రాని ఆడ పని చెప్తాను ఆడు గనక రాకపోతే ఎవరే మన బతుకు బస్ ఇది రాందరం

పేరు సుందరం అండి ఈ ఊరు సొసైటీ ఆఫీస్ లో గుమస్తాగా పనిచేయడం కోసం వచ్చాను సొసైటీలో పనిచేసే అన్నయ్యలో వస్తానని చెప్పి బస్ మీద వచ్చేటా గాలి కోసమా అబ్బే రాత్రి పక్క సీట్ లో రాక్షసి కూర్చుంటాను అదే అమ్మాయి అరే అమ్మాయి అయితే బస్సు లైట్ తీసే గానే ఎగిరి గంతేసి వాళ్ళు కూర్చోవాలి పైకి ఎక్కడ వెంట్రా వెరీ బ్యాడ్ సర్లే నువ్వు నువ్వు అక్కడే వచ్చావా డబ్బులతో వచ్చావా డబ్బులతో వచ్చావా నాకు నిద్రలో వినపట్లేదు వచ్చే వచ్చే వస్తున్నాక ఆ నేను ముందే చెప్పాను కదండి మా వాడికి లేడీస్ అంటే పడదని అంటే నాకు పడదు మరింత లేదు కూడా సేమ్ ప్రాబ్లమా ఇదిగో సుందరం పెళ్ళి అయినాక ఆడదానికి భయపడ్డా అంటే తెలియజ మీనింగ్ పెళ్లి కాకుండా ఆడదానికి భయపడ్డా ఏమిటయ్యా ఇదిగో అమ్మో లేడీస్ 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 చేసేది అంతా చేసేసి ఇప్పుడు నాటకారు ఒకటి లేడీస్ లేడీస్ అని బెదిరిపోతాం బాబు ఆ లేడీస్ లేకపోతే రేపు ఫ్యామిలీ ఫ్యామిలీస్ ఎలా రండి రండి సుందరం నీ మంచిగా చెప్తున్నా ఎందుకైనా మంచిది ఒక్కసారి డాక్టర్ చూయించుకో కొట్ట కొట్టలు కుండతాయి ఇందక్కడి నుంచి చూస్తున్నాను లేడీస్ ఉన్నారు కదా ఊరుకుంటే ఎవడి ఇష్టం వచ్చినట్టు స్టేట్మెంట్ ఇస్తాడా అసలు నేను ఏం చేశాను బాబాయ్ గారు చప్పుడైంది కదా అని తలుపు తీశాను ఎదురుగా లేడీస్ గుండెల మీద గుద్దేసింది కేవ్ నరిచాను ఆ తర్వాత ఏమైంది నాకు తెలియదు ఆ తర్వాత ఏమైందో అమ్మాయికి తెలియదు సేఫ్ అమ్మాయి అయినా నీకింత స్త్రీ ద్వేషం ఏమిటయ్యా ద్వేషం కాదండి బాబు భయం ఆడదాని వల్ల రాజ్యాలే కూలిపోయాయి అసలు ఈ రామాయణం జరగడానికి కారణం ఎవరు రావణాసురుడు ఎవడు చెప్పాడు చెల్లి స్వర్పణక అంటే ఆడది మా తాత చెప్పాడు పాపం నిన్ను మీ తాతనే డాక్టర్ చూపిద్దామని అంటే అమలాపురం అంటే ఇచ్చాపురం ఒరే ఒరే ఉరే అరి మీ అమ్మ కడుపులు బంగారం గాను ఇచ్చాపురం పిచ్చాపురం కాదురా అంటే అమ్మా ఈ అంటే ఇల్లు ఇదే బాగుంది ఇదే బాగుందా ఇలాగే పనికి మళ్ళని పాటలు నేర్చుకుంటే ఒరే వేరు బాబు ఏంటి అదిగో ఆ వెధవలా తయారవుతావు అని చేత పొద్దునే పరుగు తీసేసట్టు యామాయందరా యావుంటాయి ఏంటి మరి ఎదవలు కేరఫడర్స్ అయిపోయింది మన బతుకు ఏ అడ్రస్ లేకపోవడానికి అన్నా ఏదో ఒకటి ఉండడం మంచిదే కదా ఆ అది కరెక్టే ఓ ఆ అనయా ఎట్నా ఆఫీస్ కి వెళ్ళేస్తాను జాగ్రత్తగా వెళ్ళరా తమ్ముడు ఫస్ట్ టైం ఆఫీస్కి వెళ్తున్నావు కదా డబ్బులు ఏమైనా కావాలా పర్లేదు అంటే వందే ఉన్నాయా చాలే చదువుకుండా ఎల్రే కాలవ గట్ల మీద జాగ్రత్తగా వెళ్ళినా టైం అయింది గుడ్ల గోపల్లాగా చూపేవిడురా చెప్పండి పాఠం ఆ బాబాయ్ గారు ఆఫీస్ కి వెళ్ళి వస్తాను చా ఆఫీస్ కి వెళ్ళి వస్తావా అంత ఎంతో వెళ్ళిరా ఓరే ఈ ఆళీ ముసలోడు నా చేతిలో అయిపోయాడురా అయిపోయాడు ఆ ఏటే నీ బతుకులో ఎప్పుడైనా బయటికి వెళ్లి వస్తావని చెప్పారు ఆ నిద్రపోతున్న కార్తో లేపు తండించుకోవడం ఎందుకని అబ్బా ఈ ముసలోడితో చాలా న్యూసల్స్ అయిపోయిందిరా ఓ మంచి టైం చూసుకొని నేను నిరికిచ్చేయాలి ఆవు చిచి